గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ జిఆర్వి, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో రైట్లో మనం కాట్రాలో ఉన్నాం, వైష్ణవది టెంపుల్ కొండకి నిన్నంతా ట్రావెలింగ్ అంతా మొత్తం ఆ పై వరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చాం. చాలా దర్శనం చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కాశ్మీర్ వెళ్తున్నాం. ఫస్ట్ టైం అనమాట నా కాశ్మీర్ విజిట్. సో ఇక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళి మొత్తం అంతా చూద్దాం. ఓకే, లెట్స్ గో. మేము ఉంటున్న ప్లేస్ నుంచి వైష్ణోదేవి త్రికోటి పర్వతం ఇది, ఆ పైకెళ్ళం నిన్న. అలా భక్తులు వస్తూనే ఉన్నారు. మనకి తిరుపతి ఎంత ఫేమస్, నార్త్ ఇండియాకి వైష్ణోదేవి టెంపుల్ అంత ఫేమస్ అనమాట. ఇంత అంత జనం కదా నిన్న అయితే. త్రికూట పర్వతం అంటారు దీన్ని. ఇక్కడికి ఎలాగైనా రావచ్చు, కంపల్సరిగా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మీరు ఎంత ఈజీగా హెలికాప్టర్లు వెళ్ళచ్చు, గుర్రమేం వెళ్ళచ్చు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడవలసిన ప్లేస్ అయితే మాత్రం ఇది. ఈరోజు మనం ఇక్కడి నుంచి కాశ్మీర్ వెళ్తుంది అనమాట, 250 కిలోమీటర్స్ జర్నీ. సో మనం వెళ్తూ చూద్దాం కొత్త రోడ్లు అవన్నీ. సో ఎలా ఉంటుంది జర్నీ చూద్దాం. సో మనం ఉన్న ప్లేస్ ఇదే అనమాట, కాట్రాలోని ఐఆర్టీసీది. మీరు ఎవరు వచ్చినా రైల్వే స్టేషన్లోనే బుక్ చేసుకోండి, చీప్ అండ్ బెస్ట్. మన క్యాబ్ వచ్చింది, నెక్స్ట్ 3-4 డేస్ ఈ క్యాబ్లోనే తిరుగుతాం. డ్రైవర్ చెప్తున్నాడు ఒకప్పుడట 2 డేస్ పట్టేదట జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్ళడానికి, ఇప్పుడు 6-7 అవర్స్లో వెళ్తుందట. రోడ్స్ అంత బాగా చేశారు, ఇంకా చాలా చాలా వర్క్ అవుతుంది. టన్నల్స్ అయితే ఇంకా మరి చెప్పలేము. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో చాలా టన్నల్స్ ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్లో ఒక దగ్గర ఆగాం. ఇక్కడ బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి, మధ్యలో ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ ఒక దాబా దగ్గర ఆడి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి జమ్మూ కాశ్మీర్ వస్తే మీరు ప్రిపేర్ అయిపోండి, ఇక్కడ రైస్ అనేది దొరకదు, చాలా చాలా కష్టం. 90% మీకు దొరకదు. రొట్టెలు తినడమే, రొట్టెలు తిని బతకాలి ఇన్ని రోజులు. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అనమాట. ఈ టైంలో మేము వెళ్తున్నా, అక్కడ పరిస్థితి ఎలా తెలియదు, కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. కాశ్మీర్ అనగానే చిన్న వైబ్ వస్తుంది, చిన్న భయం వస్తుంది. మనకి ఎప్పుడు సినిమాల్లో కానీ న్యూస్లో కానీ ఎప్పుడు చూస్తుంటాం కదా. సో ఫస్ట్ టైం నేను కాశ్మీర్ విజిట్ చేయడం. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా, జన్నత్ అంటారు కదా, స్వర్గం అంటారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, కానీ కొంచెం క్లైమేట్ బాగుంటే ఎంత అందంగా ఉన్నా అంత అందంగా ఉన్నా. ఎక్కడ చూసినా కొండలు. ఇప్పుడున్న రోడ్లు అయితే ఇంకా నేను ఇండియాలో ఎక్కడ ఉండవేమో, అంత బాగా రోడ్ చేశారు. సో జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. సో మనకి 6-7 అవర్స్లో మనం కాశ్మీర్ రీచ్ అయిపోతాం. రైట్నా మనం ఉదంపూర్ రీచ్ అయ్యాం. ఇది కూడా మెయిన్ సిటీ అట. ఇక్కడ కూడా రైల్వే జంక్షన్ ఉందట. ఇక్కడి నుంచి చాలా ట్రైన్స్ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మన కాశ్మీర్ కూడా రైల్వే ట్రాక్ కొత్త వేస్తున్నారు, ఇక్కడి నుంచి మనకి కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది చూడడానికి పెద్ద, మన కంపేర్ టు మన సిటీస్లో లేదు, కానీ ఇది కూడా చాలా పెద్ద సిటీ. మీరు చూస్తున్నారు కదా మధ్యన ట్రాక్ అవుట్ వేస్తున్నారు కిందన, అది రైల్వే ట్రాక్ అట. ఇక్కడి నుంచి మనకి కాశ్మీర్కి రైల్వే ట్రాక్ వేస్తున్నారు కొత్తగా. ఇక్కడ చూసిన రోడ్ ఎక్స్టెన్షన్స్ ఫుల్ వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు కొండ మీద వైట్గా కనపడుతుంది కదా, అవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. ఆ పైనుంచి మట్టి అలా కిందన పడిపోయింది. ఇక్కడ ఈ రోడ్స్లో డేంజర్ అదే. ఇప్పుడు వర్షాకాలంలో అయితే మీకు కంపల్సరీగా చాలా చాలా రిస్క్. ఇక్కడ చూసిన కొండలకి టనల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చూస్తున్నారు కదా కొండకి, ఈ కొండకి అలా ఇటు నుంచి అటు హోల్ పెట్టారు టన్నల్. కొన్ని ప్లేసెస్లోని కొండ పక్కన ఇలాగ ల్యాండ్ స్లైడ్ అయినా మన మీద ఏం పడకుండా ఇలా కట్టారు డిఫరెంట్గా. పిల్లర్స్ వేసి చాలా పైన కాంక్రీట్ స్ట్రక్చర్. సో పక్కనే కొండ ఉంది, పైన ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. సో ఒక ల్యాండ్ స్లైడ్ అయినా పైన పడుతుంది, మనం ఇలా సేఫ్గా వెళ్ళొచ్చు. రోడ్స్ చూస్తున్నారా ఎలాగున్నాయో, నా చేతిలో స్టీరింగ్ ఉంటే ఫుల్గా డ్రైవ్ చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ టైం మనం ఈ రోడ్ల మీద డ్రైవ్ చేయాలి, బైక్ మీద వద్దాం. ఓకే, రోడ్స్ మాత్రం సూపర్ చూస్తున్నా. ఇలా టన్నల్స్, టన్నల్ తర్వాత టన్నల్, టన్నల్ తర్వాత టన్నల్. ఎంత షార్ట్ డిస్టెన్స్ అయిపోయిందో కాట్రా నుంచి కాశ్మీర్కి.
ఒకప్పుడు ఈ రోడ్ని డెత్ రోడ్ అనేవారట. డ్రైవర్స్ ఈ రోడ్లో వెళ్తున్నామంటే ఫ్యామిలీకి చెప్పి వచ్చేవారట, నేను మళ్ళీ వస్తానో లేదో అని చెప్పేసి. ఎందుకంటే టెర్రరిజం కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ రోడ్డు అస్సలు బాగుండేది కదా, లోయలో ఎన్నో వెహికల్స్ పడిపోతుంటాడు. అలాంటిది ఈరోజు రోడ్డు ఎంత బాగుందంటే చక్కగా ఒక 6 అవర్స్లోనే క్రాస్ చేస్తున్నారు. 2 రోజులు ప్రయాణం చేసే రోడ్ని 6 అవర్స్లో క్రాస్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ టన్నల్స్, 11 కిలోమీటర్స్ టన్నల్ కూడా ఉంది ఇక్కడ. అలా వెళ్తుంటే అలా వస్తూనే ఉన్నాయి టన్నల్స్. ఎక్కడ చూసినా రైడర్స్ ఎంతమంది రైడ్ చేస్తున్నారో, ఈ మనం ఎప్పుడు చేస్తామని పిచ్చేకపోతుంది నాకైతే. నెక్స్ట్ మాత్రం సోలో రైడ్ మాత్రం గ్యారంటీగా లడాక్ కొడతాను వైజాగ్ నుంచి. చూస్తున్న మన ప్లేస్లోని వరల్డ్లోనే ఇండియాలో కూడా సాఫ్రాన్ ఇక్కడే కల్టివేట్ చేస్తారట. ఇవన్నీ సాఫ్రాన్ షాపులు, అదే కుంకుమ పువ్వు అంటాం కదా, అది వరల్డ్ టాప్ క్వాలిటీ ఇక్కడే ఉంటుందట. కాశ్మీర్లో ఇక్కడే పండుతుందట. ఈ ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఇటువైపు ల్యాండ్స్ అన్నీ సాఫ్రాన్ కల్టివేట్ చేస్తారట. మొత్తం షాపులన్నీ సాఫ్రాన్కి సంబంధించినవే. సో మనం ఇప్పుడు చూస్తుంది బిజ్ బెహ్రా అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ రోడ్డు, మెయిన్ హైవే రోడ్డే. దీన్ని ఫ్లైట్ ల్యాండింగ్ కోసం స్పెషల్గా చేశారు. 3.5 కిలోమీటర్ స్ట్రెచ్. సో ఇండియా పాకిస్తాన్ వార్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఫ్లైట్స్ ల్యాండ్ చేయొచ్చు. రోడ్ చూస్తున్నారు కదా చాలా, ఒక 6 లైన్ 7 లైన్ ఉంటుంది, ఇది 6 లైన్ ఉంటుంది. సో క్లియర్గా ఉంది రోడ్డు, డైరెక్ట్గా ఫ్లైట్స్ ల్యాండ్ అవచ్చు. ఇక్కడ రాగానే డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది కూడా అనంతనాగ్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. వరల్డ్లోనే క్రికెట్ బ్యాట్స్ ఇక్కడే తయారు చేస్తారు. ఇండియాలో మోస్ట్లీ 90% క్రికెట్ బ్యాట్స్ ఇక్కడి నుంచి వస్తాయి. మీరు చూస్తున్నారు కదా అన్ని క్రికెట్ బ్యాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్సే. ప్రతి బిల్డింగ్ మీద వుడ్ ఆర్బిట్ ఉంది పైన అంతా. ఇవన్నీ క్రికెట్కి సంబంధించినవి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటాయి క్రికెట్ బ్యాట్. ఈ పక్కన చూస్తున్నీ సాఫ్రాన్ తోటలు, వరల్డ్లోనే టాప్ క్వాలిటీ ఇక్కడే పండిస్తారట. చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఈ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఇవన్నీ అవే ఉన్నాయి. మాకు డ్రైవర్ మంచోడు దొరికాడు, పేరు జాఫర్ అంట. శ్రీనగర్లోనే ఇల్లు అవుతుంది. సో చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు, చాలా పొలైట్గా కూడా ఉన్నాడు. తినే జాఫర్ మా వాళ్ళందరూ కామ్గా రిలాక్స్ అవుతున్నారు వెనకాల. మెల్లగా అలాగా శ్రీనగర్ వచ్చాం. శ్రీనగర్ రాగానే మనకు కనబడేది ఏంటంటే దాల్ లేక్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ బోట్ రైడ్ షికార అంటారు కదా దాల్ లేక్ ఇది. ఇవన్నీ ఈ చివరి నుంచి ఇవన్నీ ఘాట్స్, చాలా ఘాట్స్ ఉన్నాయి. సో మనం ఎల్లుండి దీనికి రైడ్ చేద్దాం షికార. ఈవేళ స్టే మాత్రం శ్రీనగర్లో. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇక్కడ లంచ్ చేసి మన రూమ్ ఎక్కడ ఇచ్చారో చూడాలి. హోటల్ మల్లిక్ దరాగం, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అన్నాడు డ్రైవరు. సో ఇక్కడ లంచ్ చేసి మనం బయలుదేరదాం.
ఫుడ్ అయితే 5కి 4 స్టార్ ఇవ్వచ్చు. సో ఇది ఎగ్జాక్ట్గా ఘాట్ నెంబర్ 6 ఆపోజిట్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మన రూమ్కి తీసుకెళ్తాడు. సో కనబడుతున్నవన్నీ బోట్స్, షికారా బోట్స్. ఇదే దాల్ లేక్ లాన్ హౌసెస్లా ఉన్నాయి, బోట్ హౌసెస్. దాంట్లో కూడా స్టే చేయొచ్చు, కానీ చాలామంది చెప్పడం ఏంటంటే అంత బాగోదు అన్నారు కాబట్టి మేము అది ప్రిఫర్ చేయలేదు. సో ఇది ఘాట్ నెంబర్ 7 ఏదో ఇది. ఇవన్నీ ఘాట్స్. ఇక్కడి నుంచి మనకి షికారా స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం దాల్ లేక్. చాలా మూవీస్లో మీరు చూసుంటారు దాల్ లేక్లో చాలా షూటింగ్స్ అవుతాయి. ఇక్కడ వండర్ఫుల్ అనమాట, కాశ్మీర్కి మెయిన్ ప్లేస్ దాల్ లేక్. సో ఫైనల్గా రిసార్ట్ అయితే బుక్ చేశారట లోన్కి కొంచెం. సో యాపిల్ ట్రీస్ అన్నీ ఉంటాయట, మధ్యలో రిసార్ట్ ఉంటుంది, అది చూద్దాం ఎలా ఉంటుంది. ఈరోజు నైట్ అక్కడే స్టే చేస్తున్నాం, రేపు మార్నింగే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకుందాం. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఈ మధ్యలో ఉంది రిసార్ట్. సో కనబడుతున్నాయి కదా ఇవన్నీ యాపిల్స్. సో ఈవేళ అన్నీ కోసుకొని తినాలి. ఇక్కడ పడిపోయి ఉంది, చూసారు చిన్న యాపిల్, ఇది చాలా టేస్ట్ ఉంటుందట. కొడుక్కొని తినాలి దీన్ని. చూద్దాం ఈవేళ నైట్ అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినా ఫుల్గా ఫ్రీ ఫ్రీ చవక చవక కోసుకొని తినడమే. ఆ చెట్ల కింద కాయలు ఉన్నాయి, ఇట్లకి ఇంకా వస్తాయనమాట. నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం, ఎవరు లేరంటే మనం ఒక్కరమే ఈ మొత్తం ఈ ప్రాపర్టీ అంతటికి. సో పైకి వెళ్ళి ఎలాగుందో చూద్దాం. సో అంతా వుడెన్, లక్కీగా ఫ్యాన్ ఉంది ఇక్కడ, ఫ్యాన్లు ఏసీలు ఉండవు. సో ఇది అన్నమాట మనం స్టే చేయబోతుంది, చాలా చాలా బాగుంది. సో బయటికి చూస్తే ఇక్కడ పియర్స్ తోటలు, చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, యాపిల్ తోటలు, పైన కొండలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయింది, అయినా ఎంత ఎండ ఎలా ఉంది ప్రస్తుతం.